నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ ప్లవనామ సంవత్సర రెండు వేల ఇరవై ఒకటి కర్కాటక రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्मा तस्मै श्रीगुरवे नमः वा गणानाम् त्वा गणपतिमहे कविम् कवीनाम् उपमस्रपस्तवम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सेदसादनम् प्रणवदेवी सरस्वती वाजेभिर्वाजिनीवती ్రిబూ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో అన్నమ వాగ్దేవి మహా నమః నమ రెండు వేల ఇరవై ఒకటి కర్కాటక రాశి నవంబర్ నెల రాశి ఫలితాలు నవంబర్ నెలలో ఒక ముఖ్యమైనటువంటి యొక్క విశేషం జరగబోతోంది ఈ గ్రహ సంచారంలో అది కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది అనేది ముఖ్యంగా ఈ నవంబర్ నెల రాశి ఫలితాల కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్నాం పెద్ద గ్రహం శుభగ్రహం అయినటువంటి యొక్క గురువుగారు ఇంతవరకు రేపు నవంబరు ఇరవై ఈ నెల ఇరవయో తారీఖు నవంబర్ ఇరవయో తారీఖు నుంచి కూడా ఇప్పుడున్న రాశిలో నుంచి పక్క రాశిలోకి ఉన్నారు సంచారం మారుతోంది ఇప్పుడు అయితే అసలు కర్కాటక రాశి వారికి ఈ గురువు ఏ స్థానం వాడు అవుతాడు ఆరు తొమ్మిది వాడు అవుతాడు అంటే షష్టాధిపతి భాగ్యాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి వాడు ప్రస్తుతం మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అంటే ఏడింటి సంచారం చేస్తూ ఉన్నాడు ఎలా సంచారం చేస్తూ ఉన్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు మంచి ఫలితాలే ఇస్తూ ఉండుంటాడు ఇబ్బంది రేపు ఇరవయో తారీఖు వరకు కూడా గురువుగారి యొక్క సంచారం మీకు మకర రాశిలో నీచిపడినప్పటికీ కూడా శని యొక్క శనితోటి కూడి అక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి నీచభంగ రాజయోగం జరిగి మంచి ఫలితాలనే ఇస్తున్నాడు ఇప్పుడు రేపు ఇరవయో తారీఖు వరకు కూడా సువర్ణమూర్తిగా గురువుగారు కర్కాటక రాశి వారికి మరి తర్వాత ఎలా ఉంటుందండి ఇరవై తర్వాత అండి అదే ముఖ్యమైనటువంటిది ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నాం ఇది అన్ని రాసుల వాళ్ళకి కూడా మార్పు ఈ మార్పు ప్రభావం కనపడుతుంది పన్నెండు రాసుల వారికి ఈ ప్రభావం ఉంటుంది అది ప్రత్యేకించి కూడా ఒక్కొక్క రాశికి గురువు రాశి మార్పుడి ఫలితములు అని చెప్పినని చాలామంది విజ్ఞులు పెద్దలందరూ కూడా ఒక్కొక్క వీడియో చేశారు అయితే మనం ఎందుకు చేసుకోలేదంటే రాశి ఫలితాలు చెప్పుకునేటప్పుడు గురువు గారు మనం అన్ని అన్ని గ్రహాలు రాశి ఫలితాలు అన్ని గ్రహముల యొక్క సంచార ఫలితాలు మనం రాశి ఫలితాలు కొంచెం వీడియో నీడి ఎక్కువ చేసుకున్నాం చెప్పుకుంటూ ఉన్నాం కనుక ప్రత్యేకించి మళ్ళీ ఈ గురువు మార్పులు చెందినప్పుడు ఇంకో వీడియోలు పన్నెండు వీడియోలు మనం చేయలేదని మనం చేస్తున్నాను కనుక ఇప్పుడు ఈ గురువు యొక్క సంచారం ఇరవై తర్వాత ఏ విధంగా ఉండబోతుంది కర్కాటక రాశి వారికి అనేది ఇప్పుడు మనం ప్రస్తుతాంశంగా ఈ నెలలో చెప్పుకుంటున్నాం నవంబర్ ఇరవై నుండి గురువుగారు కుంభరాశిలో మకర రాశిలో నుంచి కుంభరాశిలో ఉన్నారు కుంభరాశి మీకు ఏ రాశి అవుతుంది కుంభరాశి కర్కాటక రాశి వారికి ఎనిమిదవ రాశి అవుతుంది అంటే ఎనిమిదవ రాశి అంటే అష్టమ స్థానం మరి స్థానం అంత సరైనది కాదండి మరి కష్ట నష్టాల స్థానం కదా బాగానే ఉంది మరి అక్కడ ఎలా ఈయన సంచారం చేస్తున్నాడు చేయబోతున్నాడు అంటే సువర్ణమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నాడు అది మంచిదే కదా మరి సువర్ణ సువర్ణమూర్తి మంచిదే కదండి అంటే గురువు గారు ప్రస్తుతం సువర్ణమూర్తిగా సంచరిస్తున్నప్పటికీ మకర రాశిలో రేపు కుంభరాశిలో ప్రవేశిస్తున్నప్పుడు కూడా సువర్ణమూర్తిగా అష్టమంలో సంచారం చేయబోతూ ఉన్నారు అంటే ఇది మనకి ఏ సువర్ణమూర్తి అనుకోండి కానీ స్థానం కదా స్థానం కష్ట నష్టాల స్థానం అండి మరి ఏమి ఉపయోగపడతారు మనకి గురువు గారు అంటే ఇంతవరకు ఇరవై తారీఖు వరకు బాగానే ఉంటుంది ఇరవై తర్వాత ఏమన్నా మనకి పనికి వస్తారంటే ఒకటి సువర్ణమూర్తి కాబట్టి అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు తర్వాత ఇప్పుడు ఈయన మనకి ఎన్నో స్థానం వాడు గురువు కర్కాటక రాశి వారికి ఆరో స్థానం వాడు కర్కాటకం సింహం కన్యా తుల వృష్టిగా ధను సుధను రాశివాడు కాబట్టి ఆరో రాశి వాడు అయినాడు తర్వాత భాగ్యాధిపతి కూడా అయినాడు మెయిన్ రాసి అధిపతి కాబట్టి ఆరో స్థానం వాడు ఎనిమిదవ స్థానంలో సంచారం చేయబోతూ ఉన్నాడు ఇది మనం పట్టుకోవాలి ఎప్పుడు కూడా ఆరో స్థానం వాడు ఎనిమిదవ స్థానంలో సంచారం ఉన్నాడు చాలా మంది చెప్పుకున్నాం మనం ఆరు ఎనిమిది పన్నెండు ఈ మూడు స్థానాల వాళ్ళు ఒకళ్ళ స్థానంలో ఇంకోళ్ళు కనుక సంచారం చేసినట్లయితే అద్భుతమైనటువంటి యొక్క రాజయోగ ఫలితాలను ఇస్తారు అని చెప్పిన దాని ప్రకారం ఏం చెప్పుకోవాలి ఇప్పుడు మనం ఆరో ఆరో స్థానాధిపతి కర్కాటక రాశి వారికి ఆరో స్థానాధిపతి అయినటువంటి యొక్క గురువు కుంభరాశిలో అంటే ఎనిమిదో స్థానంలో సంచారం చేయబోతున్నాడు కాబట్టి ఆరువాడు ఎందులో సంచారం చేస్తే అద్భుతమైన ఫలితాలు రాజయోగం కాబట్టి అటు ఆ రాజయోగ ఫలితాలు కూడా ఎడిషనల్గా ఇప్పుడు కర్కాటక రాశి వారు పొందబోతున్నారు గురు సంచార ఫలితంగాను అద్భుతంగా ఉంది చాలా బాగా ఉంది ఇక అంటే ఆరోగ్య భాగ్యాన్ని మీరు పొందబోతూ ఉన్నారు అసలు గురువు అంటే ఎవరండి ధనకారకుడు అంటే ధనాదాయం బాగా ఉంటుంది విద్యాకారకుడు కాబట్టి విద్య బాగా వస్తుంది ఈ రాశిలో ఉండేటువంటి యొక్క విద్యార్థులకి విద్య బాగా వస్తుంది పెద్దవాళ్ళకండి విద్య బాగా ఉందంటే అసలైనటువంటి యొక్క విద్య పరమాత్మను తెలుసుకునేటువంటి యొక్క విజ్ఞానం ఒకళ్ళకి సొసైటీకి మన ఉండేటువంటి యొక్క నలుగురికి మానవ సేవలో మాధవ సేవను చూడటం అనేటువంటిది గొప్ప విశేషం సమాజానికి ఇతోధికంగా మనవంతు కర్తవ్యాన్ని నిస్వార్థంగా అందించడం అనేటువంటిది ఒక గొప్ప విశేషం అదే జ్ఞాన విద్య అనమాట మనకి అసలైన విద్య అంటే అదే అందుకనే చదువులలోన మర్మమెల్లా ఎరిగిది తండ్రి అని అడగదు ప్రహ్లాదుడు ఆ మర్మం ఏమిటంటే ఇదే మర్మం మనం ఉంటున్నటువంటి వాళ్ళకి మన తోటి వాళ్ళకి మనకు ఎదుర్కొన్న వాళ్ళకి మనలో ఉన్న చైతన్యమే వాళ్ళల్లో కూడా ఉంది మనం అందరం ఒకే చైతన్యం నుంచి ఉద్భవించాము కాబట్టి అందరం సమానమే అనేటువంటి జ్ఞానాన్ని ఆ విద్యను తెలుసుకుంటారు పెద్దవాళ్ళు విద్య అయిపోయినటువంటి వాళ్ళు విద్యార్థులకి విద్య బాగా వస్తుంది ఈ రాశి విద్యార్థులకి కాబట్టి ధనకారకుడు విద్యాకారకుడు కుటుంబకారకుడు గురువు కుటుంబకారకుడు అంటే మరి అంటే ఈ ఇంట్లో పెళ్ళుళ్ళు పేరంట్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి ఇంతవరకు కూడా వివాహం కానటువంటి వారికి వివాహములు అవుతాయి అలాగే గురువు సంతానం కూడా అతను కూడా ఆయన కూడా ఇచ్చేటువంటి వాళ్ళలో ఒకడు అందరూ సంతానాభిలాషులు సంతానం కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే వివాహము సంతానము తర్వాత ఉద్యోగాలు ఇవన్నీ కూడా వాడు జాతిగాన్ని జాతకాన్ని తీసుకుని కొన్ని కొన్ని స్థానాలు పరిశీలన చేసి చెప్పాలి అయినప్పటికీ కూడా గోచారం కూడా అనుకూలంగా ఉన్నది ఆ వాటన్నింటికి కూడాను అని చెప్పడం జరుగుతుంది అలాగే నిరుద్యోగులకి కూడా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పాలి మనం తర్వాత సంఘంలో మంచి గౌరవం ప్రతిష్టలను కూడా వినబడిస్తాయి ఇంకా ఇంకా ఏంటంటే ఏదైనా ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవటము లేకపోతే స్థలం ఏదైనా ఉంటే దాంట్లో కన్స్ట్రక్షన్ వర్క్ ప్రారంభించుకోవటము మన దగ్గర కొంత ఉంటే మిగతాది లోన్ తీసుకుని కట్టుకోవటం ఇలాంటి ప్రయత్నాలు చేయటానికి మనకి ఆ ఆలోచన సరళి ఒక ప్రణాళికని వారిని సిద్ధం చేసుకుంటాం జరుగుతుంది గురుగారి యొక్క సంచారం మూలంగా తర్వాత ధన కుటుంబ విద్య వా వాహనకారకుడు కూడా ఆయనే గృహకారుకుడు కూడా వాడే వాహనకారుడు అంటే ఏదో చిన్న మన దగ్గర ఉన్న పాత బండి అమ్మేసేసి కొత్తది కొనుక్కోవటం లేకపోతే నూతనమైనటువంటి యొక్క బండిని కొనుక్కోవటం ఇలాంటి ఆ వాహనాలు కూడా కొనుక్కునేటువంటి యొక్క పరిస్థితి కూడా జరుగుతుంది గురువు గారి యొక్క సంచారం మూలంగా తర్వాత ఇంకొకటి ఏంటి మాట తీరు బాగుంటుంది అంటే అంతకైతే మనం మన యొక్క మాట తీరు వలన కొన్ని కొన్ని పనులు మనకి జరగల మన మాట తీరే దానికి కారణం అంటే మాట కర్కాటక రాశిలో ఉండేటువంటి వారికి కొంత అంత క్రితం మీకు ఆవేశం ఎక్కువైపోయి ఆలోచన కొద్దిగా తగ్గి ఇంకొకటితో మాట్లాడేటప్పుడు ఆవేశంగా మాట్లాడటం మూలంగా కొన్ని కొన్ని పనులు మనం చెడగొట్టుకుని ఉండవచ్చు అటువంటివి ఈ ఈ నెలలో గురువుగారికి రెండు మూడు విధాలుగా ఉపయోగకరంగా ఉన్నాడు కాబట్టి సువర్ణమూర్తే కాకుండా ఆరువాడు ఎందులో కూడా సంచారం చేస్తూ ఉండటం మూలంగా ఇటువంటివన్నిటికీ మూలంగా ఆయన మనకి మంచి మాట తీరునిస్తాడు ఆ మాట తీరు వలన పూర్వం మనం జడగొట్టుకున్నటువంటి అన్నీ కూడా ఈ నెలలో ఆ పనులు పూర్తి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పాలి కానీ కొస్సుగా పెద్దవాళ్లతోటి పరిచయాలు కూడా ఏర్పడతాయి మన మాట తీరుతోటి మంచి తోటి ఆ పెద్దవాళ్లతోటి పరిచయాల మూలంగా కొన్ని కొన్ని వ్యవహారాలు మనకి కార్యసిద్ధి జరుగుతుంది శుభపుణ్య కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరుగుతుంది బంధువులతోటి మిత్రులతో చక్కగా సమాగమం జరుగుతుంది వాళ్ళతోటి ఆనందంగా ఉండటం జరుగుతుంది అలా ఆ విధంగా శుభప్రదంగా యోగదాయకంగా నడిచిపోతుంది నవంబర్ నెల గారి యొక్క సంచారం మూలంగా కర్కాటక రాశి వారికి మరి శని సంచారం ఎలా ఉంది అని చెప్పి పరిశీలించుకుంటే శని ఈ నెల కూడా మనకి ఈ యొక్క కర్కాటక రాశి వారికి మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు మకర రాశి వాడికి స్వక్షేత్రం అంటే సప్తమంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు సప్తమంలో ఎలా చేస్తున్నాడు అంటే తామరమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కనుక పెద్దగా మనం ఆశించిన ఫలితాలు కాకపోవచ్చునండి అని అనుకో ఒక మాట చెప్పాలి తప్పకుండా అయితే ఇంకొక థీరీ ప్రకారం ఏంటంటే అతను ఏడువాడు ఏడు ఏడో స్థానానికి అధిపతి అయినటువంటి యొక్క స్థని ఏడో స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఇది కూడా మనం మర్చిపోకూడదు కాబట్టి ఏడో స్థానం వాడు ఏడులోనే సంచారం చేయటం ఆరు వాడు ఆరులో సంచారం చేసిన ఏ స్థానానికి అధిపతి అయినటువంటి వాడు ఆ స్థానంలోనే సంచారం చేస్తూ ఉంటే మంచి ఫలితాన్ని శుభప్రదమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రమే చెప్పింది కాబట్టి ఇప్పుడు మనకి వీడు తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నప్పటికీ కూడా శనిదేవుడు ఆయన ఆ స్థానానికి అధిపతి ఆయనే కాబట్టి ఆ రాశికి అధిపతి ఆయనే కాబట్టి మంచి ఫలితాలను ఇస్తాడు అని చెప్పిన చెప్పాలి అత్యంత శుభ ఫలితాలను ఇస్తాడు అని చెప్పని చెప్పాలి రాహు యొక్క సంచారం ఏ విధంగా ఉంది అని మనం ఇప్పుడు ఆలోచన చేసుకోవాలి రాహు రాహు ఇక్కడ ఎక్కడ సంచారం చేస్తున్నాడు వృషభంలో సంచారం చేస్తూ ఉన్నాను వృషభం అంటే ఏమవుతుంది ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి యొక్క కర్కాటక రాశికి వృషభ రాశి లాభరాశి అవుతుంది అంటే పదకంటి సంచారం చేస్తూ ఉన్నాడు కర్కాటక రాశి వారికి రాహు ఇంకా ఎలా సంచారం మూర్తి మూర్తిమంతం ఏమిటి మూర్తిమంతం రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అబ్బో చాలా బాగాను లాభంలో ఉన్నాడు రజిత మూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు నేనేం చెప్పక్కర్లా ఈ పాటికి మన సన్ రైజ్ టీవీ ఛానల్ ప్రేక్షక మహాశైలు అందరికీ కూడా అర్థమైపోయింది వాడు మంచి అత్యంతమైనటువంటి అత్యంత యోగప్రదమైనటువంటి శుభప్రదమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నాడు రాహువు అని ఈ నవంబర్ నెల అంతా కూడాను అని ఘంటాపదంగా మనం చెప్పుకోవచ్చు అంటే అంత ఏదైనా కనుక కొన్ని థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ తక్కువ ప్రాబ్లమ్స్ ఉంటే అది నార్మల్లో ఉంటుంది అని చెప్పాలి అలాగే కాళ్ళ నొప్పులు ఈ మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు మెడ దగ్గర ఏదో స్పాండిలైటిస్ అంటారు అలాంటి నొప్పులు ఇవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి సో ఆడ స్త్రీలకి కూడా ఓ స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క ఈ పీసీఓడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి లేకపోతే మెన్సెస్ పీరియడ్స్లో రిగి ఇర్రెగ్యులర్గా ఉండడం అనేటువంటి సమస్య కానివ్వండి ఇలాంటివన్నీ కూడా కొద్దిగా తగ్గుముఖం పడితే నార్మల్ సీకి వచ్చేటువంటి పరిస్థితులు వస్తాయి ఆడవాళ్ళకి ఎందుకంటే రాఘువే వాటి కూడా కూడా డైరీయాడికి రాఘువే ఇలాంటి స్త్రీల ప్రాబ్లమ్స్ అన్నింటికి కూడా రాఘువే ఆధిపత్యం వహిస్తాడు కనుక రాహు ఇప్పుడు మీకు లాభస్థానంలో రైతుమూర్తిగా స ప్రచారం సంచారం చేయబోతున్నాడు కాబట్టి అత్యంత యోగప్రదంగా ఉంటుంది కాబట్టి అటువంటి అనారోగ్యాలన్నీ కూడా తగ్గి ఆరోగ్యవంతంగా ఉంటారు అని చెప్పవచ్చు కేతు యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది కేతు ఎక్కడ సంచారం చేస్తున్నాడు ఇప్పుడు వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషిక రాశి మరి కర్కాటక రాశి వారికి వృషిక రాశి ఏమవుతుందండి ఐదవ రాశి అవుతుంది అంటే కేతువు ఐదింట సంచారం చేస్తూ ఉన్నాడు పైగా ఎక్కడ సంచారం ఎలా ఆయన కూడా రజితమూర్తివంతంగానే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి కేతువు ఐదింట రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి ఐదంట ఏమిటి సంతాన స్థానం కాబట్టి సంతాన స్థానం బాగా ఉంటుంది సంతానంకి అభివృద్ధి ఉంటుంది సంతాన రీత్యా సుఖ సంతోషాలు కలుగుతాయి ఈ రాశి వారికి అని చెప్పుకోవాలి తర్వాత ఆధ్యాత్మికమైనటువంటి యొక్క విశేషాలు కొద్దిగా కాస్త మనం ఈ అటు దారి మళ్ళుతుంది ఆ జ్ఞానాన్ని పొందు పొందుతారు అంటే అసలైనటువంటి యొక్క జ్ఞానం మనం దేనికోసం అని చెప్పినని ఈ భూమి మీదకి మనం వచ్చాం ఎన్నో జన్మలు ఎన్నెన్ని జన్మలు కుక్క నక్క పిల్లి దోమ ఈగ ఎన్ని జన్మలు ఎత్తామో మనం ఆ జన్మలో కొన్ని లక్షల జన్మలు ఎత్తిన తర్వాత ఈ నర జన్మ అంటూ మనకి లభించింది ఈ నర జన్మని సార్థకం చేసుకునే వాళ్ళు మనం లేకపోతే మళ్ళీ అయ్యే పిల్లయితే ఒక్కొక్క ఇది ఏం పుడతావు మనం ఇంకా ఎన్ని లక్షల సంవత్సరాలు అయితే మనకి మోక్షం లభిస్తుంది కాబట్టి ఏదో ఒక మంచి పని సమాజాన్ని వాళ్ళలో నలుగురికి ఉపకరించేటువంటి పని దానివల్ల మళ్ళీ మనకి ఎంత లబ్ధి వస్తుంది అనేటువంటిది కాదు అలా కాకుండా మన యొక్క దైనందిన కార్యక్రమాలు చేసుకుంటూ మన పెళ్ళం బిడ్డల్ని పోషించుకుంటూ సామాజానికి కూడా మన కర్తవ్యాన్ని అందించాలి సమాజానికి మన వంతు కర్తవ్యం ఏదో చెయ్యాలి అని చెప్పినానంటే మన దగ్గర డబ్బు లేనివాడు ఏం చేస్తాడు చేరు డబ్బే సహాయం అని మాత్రం పొరపాటును కూడా మనం అనుకోకూడదు చాలా సహాయాలు చేయవచ్చు సహాయం అంటే మనం కర్తవ్యం ఈ సమాజానికి ఈ సంఘానికి మనం అందించవచ్చు అని తెలుసుకోవాలి ఇప్పుడు ఒక అనారోగ్యవంతుడు పాపం మన ఇంటి పక్కనే ఉంటాడు ఎదురుకుండా ఉండచ్చు చుట్టుపక్క ఉండొచ్చు వారికి నా పరమాత్మని మనం ప్రార్థన చేసేటప్పుడు నాయన పాపం వారికి కూడా స్వస్థత చేకూర్చండి ఆరోగ్యం నాయనా అని చెప్పిన మానవతా విలువలతోటి పక్కింటి వాళ్ళ యొక్క క్షేమాన్ని కూడా మనం భగవంతుని ప్రార్థన చేయవచ్చు అది గొప్ప సమాజానికి మనం చేసేటువంటి యొక్క మేలు అలాగే ఒక హాస్పిటల్ దగ్గరికి ఎదుర్కొండా ఆయన ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్ళాడు మనం చూడటానికి వెళ్ళామనుకోండి ఇంకా లోపల థియేటర్లో ఎవరికో ఇంకోళ్ళకి ఆపరేషన్ ఎమర్జెన్సీ చేయాల్సి వచ్చింది తర్వాత వీరిని తీసుకెళ్తారు అందాక మనం ఏదో లోకాభిరామాణి కబుర్లన్నీ ఏం చెప్పుకోకుండా ఆ ఈశ్వరుని తర్వాతనే లేకపోతే ఏదైనా మన ఇష్టదైవాన్ని ఎవరినైనా సరే ప్రార్థన చేస్తూ ఉండి ఆ ఆ ప్రార్థన మూలంగా ఆ లోపల ఉండేటువంటి యొక్క డాక్టర్ గారికి శక్తి లభిస్తుంది అలాగే దాని మూలంగా లోపల జరుగుతున్నటువంటి ఆపరేషన్ పేషెంట్ ఉంటాడే వాడికి కూడా మంచి లభిస్తుంది మంచి చేకూరుతుంది అది ఒక గొప్ప సంఘానికి మనం చేసేటువంటి కర్తవ్యం ఇలాంటివి కోకలలు ఉన్నాయి మనం మన దగ్గర డబ్బు లేదనేటువంటి యొక్క బెంగమనకి అక్కర్లా ఇలాంటివి చాలా మానసికంగా కూడా మనస్ఫూర్తిగా కూడా మనం కోరుకోవచ్చు ప్రార్ ప్రార్థన చేయవచ్చు వాళ్ళ తరఫున పరమాత్మనే నోటిమాట సహాయం చేయవచ్చు ఇలాంటివి చాలా జరుగుతాయి వాటన్నిటినీ కూడా అటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి యొక్క ఆలోచన పరంపరని ధార్మికమైనటువంటి యొక్క కార్యక్రమాల్లో పాల్గొనాలి అనేటువంటి యొక్క చింతన్ని ఈయన ఇవ్వబోతూ ఉన్నాడు కేతు అది అసలైనటువంటి యొక్క జ్ఞానం అది అది కూడా ఇస్తాడు సంతాన రీత్యా కూడా మంచి అభివృద్ధిని కనపరుస్తాడు కేతువు ఎందుకంటే కేతు ఆధ్యాత్మికం ధార్మికతని పెంపొందిస్తాడు ఆయన రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు మంచి రాశిలో ఐదు సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ ఆలోచనలు వస్తాయి అని మనం చేస్తున్నాం తర్వాత ఇప్పుడు రవి యొక్క సంచారం ఏ విధంగా ఉంది రవిగ్రహ సంచారం రవి సంచారం రవి అసలు మీ రాశికి ఏమిటి కర్కాటక రాశి వారికి కర్కాటకం సింహం సింహరాశికి అధిపతి రవి కాబట్టి రెండవ రాశి అధిపతి అవుతాడు కర్కాటకం వారికి ఈ రెండవ రాశి అధిపతి ఎక్కడ సంచారం చేస్తున్నారు అంటే ఒకటి నుంచి పదహారవ తారీఖు వరకు కూడా తులారాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు తులారాశి మీకు ఈ కర్కాటక రాశి వారికి నాలుగవ రాశి అవుతుంది కర్కాటకం సింహం కన్యా తుల కాబట్టి నాలుగవ రాశి అవుతుంది ఈ నాలుగవ రాశికి అది నాలుగవ రాశిలో కనుక రవి సంచారం చేస్తూ ఉండేటట్లయితే శత్రు క్షయం చేస్తుంది అని చెప్పిన కాబట్టి అంత శత్రువుని జయించడం జరుగుతుంది అంటే కామక్రోధాదులు ఇట్లాంటి వాటి వలన మనకి అంత శత్రువులు ఏర్పడతారు భాగ్యశత్రువులు దాంట్లో అంతఃత్రువుల వలన శత్రువులు ఏర్పడతారు వా అది కొద్దిగా అదుపులో ఉంచుకోవడం జరుగుతుంది రవి యొక్క సంచారం ఒకటి నుంచి పదహారు వరకు కూడా పదహారు అర్ధరాత్రి పన్నెండు గంటల ఆరు నిమిషాల దగ్గర నుంచి రవి వృశ్చిక రాశిలో ప్రవేశం చేస్తాడు రవి వృష్టికి రాశిలో సంచారం చేయబోతున్నాడు అప్పుడు అది వృషిక రాశి అంటే అధిపతి ఎవరుండి కుజుడు రవి కుజుడు యొక్క రాశిలో ప్రవేశించబోతూ ఉంటే ఇద్దరు కూడా పరమ మిత్రులు కాబట్టి మంచి ఫలితాన్ని ఇస్తారు మిత్రక్షేత్రంలో బాగానే ఉంటుంది అని చెప్పాలి అది రవి యొక్క సంచార ప్రభావం మీ యొక్క కర్కాటక రాశి మూలంగా వారికి కుజగ్రహ సంచారం కుజుడు ఎవరు మీ రాశి కర్కాటక రాశి వారికి కుజుడు ఇక్కడ వృత్సికం అక్కడేమో మేషం ఈ రెంటికి కూడా అధిపతి కుజుడు అంటే ఐదు పది ఈ రెండింటి యొక్క స్థానాల అధిపతి కుజగ్రహం ఆయన ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు అంటే తులారాశిలో సంచారం చేయడం నాలుగింటి సంచారం చేస్తూ ఉన్నాడు తులారాశికి అధిపతి శుక్కుడు కాబట్టి కుజ కుజసుకులకి సములు విరోధం లేదు పెద్ద సఖ్యత లేదు అంటే థింగ్ కాబట్టి ఫలితాలు కూడా సామాన్యంగానే ఉంటాయి కుజుడు యొక్క ఫలితాలు తర్వాత శుక్రగ్రహ సంచారం ఎలా ఉన్నది అంటే శుక్రుడు కర్కాటక రాశి వారికి చతుర్థ లాభాధిపతి చతుర్థ లాభాధిపతి ఎందుకంటే వాడు ఇక్కడేమో తులారాశి అక్కడేమో వృషభ రాశి తులా వృషభ రాశులకి అధిపతి కాబట్టి శుక్రుడు నాలుగు పదకొండు రాశులు అవుతాయి ఆయన ఇప్పుడు ఎక్కడ నాలుగు పదకొండు స్థానాలకు అధిపతి అయినటువంటి యొక్క ఈ శుకుడు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ధనుర్ రాశి అవుతుంది మీకు ఆరవ రాశి అవుతుంది ఆరింటి సంచారం అనమాట ఇది కూడా సామాన్యమైనటువంటి యొక్క సంచారం అయితే లాభాధిపతి కూడా వాడే కాబట్టి కొంత లాభాన్ని ఇస్తాడు అని చెప్పినాను ఎందుకంటే శుక్రుడికి శుక్రుడు ధనురాశికి అధిపతి ఎవరండి గురువు గారు మరి శుక్ర గురులకి సామాన్యం శుక్రుడు గురువు గారికి చాలా గౌరవ మర్యాదలు ఇస్తారు కానీ గురువు శుక్రుని ఆ శత్రువుగానే భావిస్తాడు అందుకోసం దాని ఫలితాలు కూడా అలాగే ఉంటాయి ఇక బుధగ్రహ సంచారం ఏ విధంగా ఉంది బుధుడు పన్నెండు మూడు వాడు అంటే కన్యారాశి కన్యారాశికి ప్లస్ వ్యయస్థానాధిపతి అక్కడ బుధుడు మీ రాశికి కర్కాటక రాశి వారికి బుధుడు కన్యా మిథున రాశి కన్యా రాశి అంటే కర్కాటకం అంటే మూడో స్థానం పన్నెండో స్థానం అయినాడు బుధుడు ఎక్కడ సంచారం చేస్తున్నాడు రెండవ తారీఖు నుంచి ఇరవై ఒకటవ తారీఖు వరకు కూడా నాలుగింట తులారాశిలో సంచారం ఉన్నాడు అంటే అది మిత్రక్షేత్రం కాబట్టి బుధుడికి శుక్రక్షేత్ర మిత్రక్షేత్రం కాబట్టి పర్వాలేదు బాగానే ఉంటాయి ఆ యొక్క ఫలితాలు బాగానే ఉంటాయి ఆ ప్రభావం మీ మీద మీ రాశి మీద బాగానే ఉంటుంది తర్వాత ఇరవై ఒకటి ఉదయం పది గంటల యాభై నాలుగు నిమిషాల దగ్గర నుంచి కూడా వృష్టికి రాశిలో సంచారం చేస్తున్నాడు చేయబోతున్నాడు బుధుడు ఐదింట సంచారం చేయబోతున్నాడు అది శత్రు క్షేత్రం కాబట్టి సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు మాత్రమే లభిస్తాయి ఇంకా ఓవరాల్గా మనం చూసినట్టయితే ఉపాధ్యాయులకి విద్యా విద్యార్థులకి వాళ్ళకి బాగానే ఉన్నాయి వ్యాపారస్తులకి బాగానే ఉంది ఉద్యోగస్తులకి బాగానే ఉంది అందరికీ కూడా అన్నింటా కూడా ఇప్పటి నుంచి బాగా ఉంది ఇరవై తర్వాత నుంచి ఇంకా బాగా ఉన్నది అని చెప్పాలి మాసాధిపతుల యొక్క ఫలితాలు మాసాధిపతులు పునర్వసు నక్షత్రం పునర్వసు నాలుగవ పాదం కర్కాటకంలో ఉంటుంది పునర్వసు నాలుగో పాదానికి ఒకటి నుంచి ఐదు వరకు కూడా రవి శని రవి మాసాధిపతిగా ఉన్నాడు ఆరు నుంచి శని మాసాధిపతిగా ఉన్నాడు అలాగే వీరు గురు స్తోత్రాన్ని చదువుకోండి అలాగే సూర్య ఆరాధన చేయండి అంటే ఆదిచౌద స్తోత్రాన్ని చదువుకోండి లేదా ఓం సూర్యాయ నమ అని ఒక జపం చేసుకోండి ఎర యొక్క నుంచి నూట ఎనిమిది దాకా ఇంకా పైన మీ ఇష్టం ఓపిక అంత ఉంటే అంత అది చేసుకోండి తర్వాత శని స్తోత్రం చదువుకోండి నీలాంద్రసం ఆభాసము రవిపుత్రం యమాగజం ఝాయా మాత్రం దంభూతంతం నమాంశనీశ్వరం అది ఒక ఎరొక పర్యాయం చదువుకోండి పుష్యమి నక్షత్రం వారికి ఒకటి నుంచి ఐదు వరకు రాహు మాసాధిపతి ఆరు నుంచి కులుడు మాసాధిపతి పుష్యమి నక్షత్రం వారు శని స్తోత్రాన్ని చదువుకోండి ఒక ఇరవై ఒక్క పర్యాయం చదువుకోండి అట్లాగే దుర్గా కవచం కూడా చదువుకోండి యూట్యూబ్ ఆన్ చేసి దుర్గా కవచం అంటే వస్తుంది ఆ దుర్గా కవచం వినండి అంటానికి కూడా ప్రయత్నించండి తర్వాత ఆరవ తారీఖు తరాల నుంచి పుష్యమే నక్షత్రం వారికి కుజుడు మాసాధిపతిగా వస్తాడు కాబట్టి అంటే సుబ్రహ్మణ్య భుజంగ బై ఆది శంకరాచార్య అని లాగిన్ అయితే అన్ని చక్కగా వస్తాయి మీకు ఆ సుబ్రణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి కుదిరి యొక్క అనుగ్రహం లభిస్తుంది అలాగే రాహు దుర్గా స్తోత్రాలు చదువుకోండి దుర్గా అష్టోత్రం కుంకుమ కుంకుంపం చేసుకోండి శని స్తోత్రం చదువుకోండి ఇది పుష్మి నక్షత్రం వారికి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఒకటి నుంచి ఐదు వరకు కేతు మాసాధిపతి ఆరు నుంచి బుధుడు మాసాధిపతిగా ఉన్నాడు కాబట్టి వీళ్ళు విష్ణు సహస్రామాన్ని పారాయణం చేసుకోండి అలాగే ఆదిత్యోదయ స్తోత్రం పారాయణం చేసుకోండి తర్వాత ఆదిత్యోదయం కాకపోతే అది చేసుకుంటూ సూర్యాయమూర్తి వారికి అష్టోత్తర శతనామాన్ని పారాయణం చేసుకోండి మంచి అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు లభిస్తాయి వీరికి అదృష్ట సంఖ్య రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది సోమ మంగళ గురువారంలో శుక్రవారం బాగా బాగా కలిసి వస్తుంది వీరికి పరమాత్ముడు నవగ్రహాలు కూడా ఏకాస్థానంలో ఉండేటువంటి సత్ఫలితాన్ని సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా జనా సుఖనోభవంతు స్వస్తి